ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? కాపు జాతి సమస్తం పరపీడన పరాయణత్వం. ఎక్కడో కొంచెం తేడా కనిపిస్తుందా? నరజాతి అని రాశారు శ్రీశ్రీ గారు, నేను కాపు జాతి అని రాస్తున్నా. కాపు జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. కాపులు 26% ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఎప్పుడూ రాజ్యాధికారానికి దూరంగానే ఉన్నారు, పరపీడన పరాయణత్వంలోనే ఉన్నారు. కారణం ఏంటి? జాగృతి లేకపోవటం. కొంతమంది నాయకులు దిశానిర్దేశం చెయ్యకుండా, కొంతమంది నాయకులు ఎస్పెషల్లీ ఒకళ్ళిద్దరు అంటా నేను, ఈ జాతిని సమస్తం మేమే నడుపుతున్నాం, మేమే రిజర్వేషన్లు తీసుకొస్తాం, మేమే చేస్తామని చెప్పిన ఆ నాయకుల దిశానిర్దేశం చేయడంలో విఫలమవడం వల్ల ఇవాళ రాజ్యాధికారం రాలేదు. వాళ్ళెప్పుడు పరపీడన పరాయణత్వంలో ఉంటారు. వాళ్ళు కాపు జాతిని తమ స్వార్థం కోసం నడుపుతుంటారు. తమకు కోపం వస్తే కాపు జాతి మొత్తానికి కోపం రావాలి, తమకు బాధ కలిగితే కాపు జాతి మొత్తానికి బాధ కలగాల, తమకు ఫ్రస్ట్రేషన్ వస్తే కాపు జాతి మొత్తానికి ఫ్రస్ట్రేషన్ రావాలా, తాము కసి తీర్చుకోవాలంటే కాపు జాతి ద్వారా తీర్చుకుంటారు. సో అలాంటి ఒక నాయకత్వం వల్ల కాపు జాతి ఇబ్బందులు పడింది అనేది నేను చెప్పదలుచుకున్నా. తాము కక్ష సాధించాలంటే కూడా కాపు జాతి ద్వారానే కక్ష సాధిస్తారు. అలాంటి నాయకులు ఎవరో ఇప్పుడు నేను చెప్తాను. ఇవాళ ఈ వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాశారు, ఆ లేఖకు సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముద్రగడ గారికి సంబంధించి నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసినప్పుడు కొంతమంది దాన్ని వాట్సాపుల్లో కట్ చేసి వాట్సాపుల్లో చాలా గ్రూపుల్లో తిరిగింది. అది చాలామంది నాకు ప్రశంసలే వచ్చాయి. 98% స్ట్రైక్ రేట్ నేను సాధించగలిగాను. చాలామంది చాలా బాగుంది, చాలా బాగా చేశారు, చాలా బాగా చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు అన్నారు. ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి బూతులు కూడా తిట్టారు నన్ను. దయచేసి చెప్తున్నా, బూతులు తిట్టిన వాళ్ళకి నేను ఫోన్ నెంబర్ ఇచ్చింది, వాస్తవానికి ఫోన్ నెంబర్ ఇచ్చింది నేను. నాకు ఏదైనా పెయిడ్ ఇంటర్వ్యూలు వస్తాయన్న ఉద్దేశంతో ఇచ్చాను ఫోన్ నెంబర్. నేను ఓపెన్గా చెప్తున్నా, ఛానల్ నడపాలి కదా. కానీ మీరేదో సరే అభిమానంతో చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అందరి ఫోన్ లిఫ్ట్ చేస్తున్నా నేను, అందరి ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను, సమాధానం ఇస్తున్నా. బహుశా మీ అందరికి కూడా, చాలామంది ఫోన్లు చేసిన వాళ్ళందరికి కూడా తెలుసు. అట్లని చెప్పేసి నన్ను తిట్టడానికి ఫోన్ చేస్తే నేనేదో బొట్టు పెట్టుకొని వచ్చాడు, చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, విశ్లేషణ చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. మీరు నన్ను బూతులు తిడితే నాకు కూడా వచ్చు బూతులు. అలాంటి వాళ్ళు దయచేసి నాకు చేయకండి. చేస్తే మీరు బూత్ ఒకటి తిడితే నేను 4 తిడతా. ఎందుకంటే నేను దిల్సే చేస్తా, డబ్బులు తీసుకొని నేను చెయ్యా, నా ఒపీనియన్స్ నేను చెప్ప, దిల్సే చేస్తా. నిజమైతే చెప్తా, నిజం కాకపోతే చెప్పను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ నేను ఈ ఛానల్తో, ఈ ఛానల్ ద్వారా ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయి కాదనుకున్నా, ముఖ్యమంత్రి అవ్వడం మంచిది కాదనుకున్నా, అలా థర్డ్ ఫోర్స్ రావడం కూడా ఈ రాష్ట్రానికి మంచిది కాదనుకున్నా, మీరు నిరభ్యంతరంగా, మీకు అభ్యంతరం ఉంటే నిరభ్యంతరంగా మీరు ఛానల్ని చూడక్కర్లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఒక థర్డ్ ఫోర్స్ రావాలి రాష్ట్రంలో. ఎప్పుడు వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే మళ్ళీ వాళ్ళు, మరి మూడో ప్రత్యామ్నాయం ఎక్కడ? కాపు బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే కొత్త శక్తులు రావాలి కదా. ఆ కొత్త శక్తులు రావటానికే నా ప్రయత్నం అంతా కూడా. ప్రజాస్వామ్యంలో కొత్త శక్తులు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఇవాళ ఉన్న పెట్టుబడిదారి వ్యవస్థలో అది లేదు. ఆ రకమైన అవకాశం మీడియా ద్వారా ఎవరు ఇవ్వడల్లా, తొక్కేస్తున్నారు, అణగదొక్కబడుతున్నారు. కాబట్టే కిరణ్ టీవీ ద్వారా నా గొంతుకను వినిపిస్తున్నా. దయచేసి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి నన్ను, నచ్చకపోతే ఛానల్ చూడద్దు. మీరేదో నాకు చెప్పి నన్ను బూతులు తిట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి పర్వాలేదు, కానీ ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలి.
అలాగే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, దయచేసి షేర్ చేయండి. అలాగే మీరు లైకులు చేయండి, కామెంట్లు చేయండి. మీరు లైకులు చేసి కామెంట్లు చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మందికి వెళుతుంది. అదే సమయంలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒట్టి చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి దయచేసి. ఇవాళ ముద్రగడ గారి లేఖ గురించి మనం మాట్లాడుకుందాం. ముద్రగడ గారు ఏం రాశారు? గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములండి. నమస్కారం అండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసు అని నేను అనుకుంటున్నానండి. ఎస్ అండి, తెలుసు, మా అందరికీ తెలుసు. ఏంటంటే మీరు వైసీపీని వద్దు, రావద్దు నా దగ్గరికి అని చెప్పారు. ఎందుకంటే మీకు మూడ్ ఆఫ్ ద నేషన్, మూడ్ ఆఫ్ ద స్టేట్ అర్థమైంది మీకు. ఈసారి గెలవబోయేది పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుల కూటమిని మీకు అర్థమైపోయింది కాబట్టి వైసీపీని రావద్దు అని చెప్పారు. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీతో రాయబారం నడిపారు, జనసేన కూడా మీతో, మిమ్మల్ని వచ్చి జనసేన నాయకులు కూడా కలిశారు. కలిసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని రమ్మన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే మాట్లాడుకొని పార్టీలో జాయిన్ అవుతారన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. అందుకోసం మీరు అలిగి ఇగోకి పోయి మీరు ఇవాళ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడానికి కారణం ఏంటనేది నేను ఇంతకుముందు చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేకపోయారనేది కూడా ఇంతకుముందు చెప్పాను. ఏంటంటే ఆయన కొడుక్కి సీటు, ఆయనకు సీటు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేరు కదా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను ఇవ్వలేను పెద్ద ఆయన, కానీ పార్టీలో చేరండి, పార్టీలో చేరి మీ కృషి మీరు చేయండి, పార్టీ గెలుపునకు మీరు అందరూ కూడా సహకరించండి, మీరు వెనకుండి నడిపించండి అని అడగగలుగుతాడు. కానీ మీరు ఒప్పుకోరు కదా, మీరు వెంటనే రాను, టికెట్ ఇస్తేనే వస్తానన్నారనుకోండి, ఆయన మీ దగ్గరకు వచ్చి కూడా ఒక ఫెయిల్యూర్ మ్యాన్గా వెనక్కి వెళ్ళాలి, అది వెళ్ళలేరు కదా. సో కాబట్టి ఆయన ఇవాళ మీ దగ్గర రాలేకపోయారు. సరే, రాలేకపోయారు, రాలేకపోయినంత మాత్రం ఏముందండి, మీ ఇద్దరు తండ్రి కొడుకుల్లాగా ఒక అనుబంధం మీకుంటే కనుక మీరే షరతులు లేకుండా నేను జనసేనలో చేరుతున్నానని చెప్పొచ్చు, కానీ మీరు చేరాల. సో ఇవన్నీ కూడా మాకు మీడియా ద్వారా తెలిసినాయి. వెంటనే మీరు చిన్న విషయానికి మీరే లేఖ రాశారు, మేమందరం చెప్పుకోవడం కాదు, మీరే లేఖ రాశారు. ఏం రాశారు? నన్ను 2019 ముందు వచ్చి కలుస్తానన్నాడు, కలవలేదు. ఇప్పుడు కూడా వచ్చి కలుస్తానన్నాడు, కలవలేదు అని చెప్పారు. మరుసటి రోజు నేను ఇక మేము తుప్పు పట్టిన ఇనుములాగా నీకు కనబడుతున్నామా అని మీరు మీ పంతానికి మీరు వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీలోకి వెళుతున్నారు, మీ పంతానికి వెళుతున్నారు. దీనికి జాతి ప్రయోజనాలు, బొక్క భోషణం ఏం పెట్టకండి దయచేసి. ఇక గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే చాలు మీరు కాకిలా వాలిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చి మిమ్మల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలాడారు, అంతేనా? అంటే మీ వాడైన పవన్ కళ్యాణ్ మాత్రం మిమ్మల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలాలి. ఆయన పిలిస్తే చాలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఉప్మా గాళ్ళను, పెసరెట్టె గాళ్ళను మీ దగ్గరికి పంపిస్తే చాలు మీరు వెళ్ళిపోతారు. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా, అమ్మో ఇది గమనించాలి మీరందరూ, ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. ఎవరికి? పేదవారి కంట ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా ఎందుకు అంత త్యాగం చేస్తున్నారు ముద్రగడ గారు? మీరు ఎటువంటి కోరికలు లేకుండా ఎందుకు త్యాగం చేయాల్సి వస్తుంది మీరు? ఇది నా పాయింట్. ఏంటి అంత ఉదాత్తమైన మనిషి ఆయన, అంత గొప్పవాడా, అంత చారిత్రక నేపథ్యం ఉన్న మనిష, అంత సచ్చీలత కలిగిన వాడా, అంత గుడ్ క్యారెక్టరా? ఏం చూసి మీరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా వెళుతున్నారు? పోనీ కాపు రిజర్వేషన్లు ఏమైనా ఇస్తానన్నాడా? కాపుని సీఎం చేస్తానన్నాడా? కాపు కార్పొరేషన్కి 10,000 కోట్లు ఇవ్వాలి కదా, ఇస్తానన్నాడా? కాపులకు గత ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇచ్చింది కదా, ఆ రిజర్వేషన్ నేను రద్దు చేశాడు కదా, అది పునరుద్ధరిస్తానని చెప్పాడా? కాపులకు అరాచకంగా కాపుల్ని అణిచేశాను, కాపుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాను, కాపుల్ని మోసం చేశాను, క్షమించమని నేను అడుగుతాను. మీరు రండి ముద్రగడ గారని మీతో ఏమన్నా అన్నారా? అనలేదు కదా. పోనీ మీకేమైనా పదవులు ఇస్తానన్నాడా? కాపుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడా? పోనీ మీకు మీ కుమారుడు కలిపి ఈ రకంగా కాపుల్ని డివైడ్ చేసి ఆయనకు తాకట్టు పెట్టడానికి 25 కోట్ల ప్యాకేజ్ ఏమన్నా ఇస్తానన్నాడా?
లేదు కదా, లేదనే అనుకుంటున్నా నేను. ఎందుకంటే మీరు కొంత సచ్ఛీలత కలిగిన వాళ్ళని కొంతమంది చెప్తూ ఉంటారు, ఆస్తులు అమ్ముకున్నారు, నిజాయితీ పరులు, చక్కగా ఎవరిన్నా ఒక 16 కూరలేసి అన్నం పెడతారు, ఇలాగ మీరు చాలా మంచివాళ్ళు, సచ్ఛీలత కలిగిన వాళ్ళని కొంతమంది నా దగ్గర చెప్పారు. మరి అంత సచ్ఛీలత కలిగిన వాళ్ళు ఒక దుర్మార్గుడి పక్షాన ఎందుకు నిలబడుతున్నారు, ఒక రాజకుడి పక్షాన ఎందుకు నిలబడుతున్నాడు ఉన్నారు మీరు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని మీరు పక్క పక్కన వేసి పాయింట్లు ఇస్తే మీకు ఎవరి క్యారెక్టర్ బెటర్గా అనిపిస్తుంది? ఒక్కసారి మీరు మాకు సమాధానం చెప్పక్కర్లేదు, మీ ఆత్మకి మీరు సమాధానం, మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకున్నారా? చెప్పుకోలేదు కదా, చెప్పుకోలేరు. ఎందుకంటే మీ నిలువెల్లా స్వార్థంతో నిండిపోయారు మీరు. మీకు కాపులకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు పొలోమని కొన్ని లక్షల మంది మీ వెనక రావాల. మీకు మూడు పోయిందనుకోండి, మీరు కాడు వదిలేస్తారు అట్లే, ఎస్ నాకు ఇంక కులానికి సంబంధం లేదంటారు. ఆన్ అండ్ ఆఫ్ మీరు. మరి మీతోటి ఎట్లా అండి ప్రయాణం చేయాలి? మిమ్మల్ని ఎందుకండి కాపులు నమ్మాలి? చంద్రబాబు ఉంటేనేమో కాపు రిజర్వేషన్ గుర్తొస్తుంది మీకు, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉన్న రిజర్వేషన్ రద్దు చేసినా కిక్కురు మనరు. ఏం ముద్రగడ గారు ఇలా చేశారు? వయసులో పెద్దవారు కదా మీరు, అంత వయసులో పెద్దవాళ్ళు అందరికీ, మా అలాంటి వాళ్ళందరికీ మీరు రోల్ మోడల్గా ఉండాలి కదా, రోల్ మోడల్గా ఉండాలి. కానీ రోకలి బండలాగా, గుది బండలాగా మారిపోయారా మీరు? మీరనేవాళ్ళు ఇంట్లో కూర్చున్నా కానీ అందరూ సంఘటితంగా ఉంటారు కదా, మీరు మధ్యలో వచ్చి ఎందుకు గెలుపుతున్నారు? మళ్ళీ మీరు దానికి ఏం రాస్తారు, వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. ఏమండి మీరు ఏం చేయిస్తారండి మీరు? ఆశ మీ ఆశ మీరు ఏం చేయిస్తారండి మీరు? కనీసం ఒక డిమాండ్ పెట్టాలి కదండి, కాపులకు నువ్వు రిజర్వేషన్ ఇవ్వని ఒక డిమాండ్ పెట్టాలి కదండి, కాపును సీఎం చేయమని ఒకప్పుడే వస్తాను ఒక డిమాండ్ పెట్టాలి కదండి మీరు? అవేమి లేకుండా అంటే ఆశతో ఉన్నారంట, పేదవారికి సంక్షేమం చేస్తారని. ఎవరండి ఇవన్నీ వింటారు? కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఎవరండి వింటారు? ఎవరు వినాలి చెప్పండి? మీ బిడ్డమైన నేను ఎప్పుడు తప్పు చేయలేదండి, చేయను కూడా. వర్రడమ్మ బడవా, ఎంత మాటన్నారు ముద్రగడ గారు. మీరు చేస్తున్నది సమస్తం తప్పు, మళ్ళీ దానికి మీరు అంటున్నది ఏంటంటే ఎప్పుడు తప్పు చేయలేదండి, చేయను కూడా అంటే ఇప్పుడు చేస్తున్నది తప్పు కాదా? అరే మీ అంతరాత్మ కూడా మీకు చెప్పట్లేదా? వాట్ ఏ పిటి. 14వ తారీఖున వైఎస్ఆర్సీపీలో చేరుటకు 8 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలండి. ఎందుకండి మీ వెనకొచ్చిన పాపానికి యువతంతా కేసులు పెట్టించుకొని ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. మొన్నటి వరకు కేసులు వెనక తిరిగి 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 వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుందని ఆందోళనకు గురయ్యారండి. మీ వెనక వచ్చినందుకు ఆ తుని దగ్గర రైలును తగలబెట్టారు మీ ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ వ్యూహం వెనక మీరున్నారని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు నాకు ఎందుకు డౌట్ వచ్చేస్తుంది ఇలా చెయ్యాలి అని. వాడేసుకున్నారు కదండి, అడ్డంగా వాడేశారు కాపు యువతని, అడ్డంగా వాడేశారు మీరు. ఇంకా ఏం వాడతారండి నాకు అర్థం కాదు. ఇంకా తాకట్టు పెట్టడమే 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 తాకట్టు పెట్టడమే. ఈ చిన్న మనవి క్షమించండి అంటూ ఇంకోటి రాశారు పెద్ద ఆయన. ఈ ప్రయాణంలో మీ కావలసిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుతున్నానండి. మై గాడ్, ఏమండి కనీసం ఉప్మా పెసరట్టు కూడా పెట్టట్లేదా? మీ ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేస్తాడని అడిగితే ఉప్మా పెడతాడుగా, వెహికల్స్ అరేంజ్ చేస్తాడుగా, అది కూడా పెట్టట్లేదా? అంటే ఆయన కూడా మిమ్మల్ని తుప్పు పట్టిన ఇనుము అనుకున్నాడా? జగన్మోహన్ రెడ్డిని అడిగినా పెడతారు కదండి, ఉప్మానే కదండి, ఉప్మా పెడతారు వెహికల్స్ అరేంజ్ చేస్తారు. ఆ మాత్రం కూడా చేయలేరు మీకోసం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారా మీరు తుప్పు పట్టిన ఇనుము అని? మరి తుప్పు పట్టిన ఇనుము ఆయనకి ఎందుకండి? ఎందుకంటే మీరు తుప్పు పట్టిన ఇనుమైనప్పటికి కూడా మిమ్మల్ని కాపు యువత ఎంతో కొంత, కాపు కులము ఎంతో కొంత మిమ్మల్ని నమ్ముతుంది, వాళ్ళని విభజించి పాలించవచ్చు అని అతను కుయుక్తి పన్నాడు కాబట్టి మిమ్మల్ని రమ్మంటున్నాడు. మీరు వెళ్ళిపోతున్నారు, ఎటువంటి కోరికలు లేవంటున్నారు. బహుశా కోరికలు లేవని నేను నమ్ముతున్నా, లేకపోతే డెఫినెట్గా మీకో మీ కొడుకో పదవి వస్తే మీరు స్వార్థంతో వెళ్ళినట్టే. మీరో మీ కొడుకో పదవి తీసుకుంటే ఇప్పుడు తీసుకోరు, ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మీరు మళ్ళీ పదవి తీసుకుంటే మీరు
కులద్రోహులు కూడా ఎప్పటికో ద్రోహి అయ్యారనుకోండి, మళ్ళీ మీరు అంటే ఇంతకు మించిన పదం ఏమున్నా ఏమన్నా ఉంటే అది వాడాలి. వెరీ సారీ ముద్రగడ్ గారు, మీ మత్తులో ముద్రగడ్ గారి మత్తులో జోగితే జోగండి కొంతమంది, అంతే తప్ప కాపులను కాపు యువతని చెడగొట్టకండి. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటారు, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. దయచేసి ఇలాంటి వృద్ధ జంబూకాలను నమ్మి కొంచెం ఏదో మాట్లాడుతున్నా, కాస్త తప్పులైతే క్షమించండి, ఎందుకంటే పెద్ద ఆయన అట్లా మాట్లాడకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏమన్నా అలా నేను ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి, ఎందుకంటే ఇవాళ మాట్లాడకపోతే నేను ద్రోహినైతా, ఇవాళ మాట్లాడకపోతే నేను ద్రోహినైతా, ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టకపోతే నేను ద్రోహినవుతా. కాబట్టి దయచేసి ముద్రగడ గారిని ఎవరు అనుసరించకండి. ఆయన ఇప్పటికే వాడి 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 కాపుల్ని వాడి వదిలేశాడు, ఇక నుంచి ఆయనకు అలాంటి అవకాశాలు ఇవ్వకండి. మీరు పావులుగా మారకండి, రాజ్యాధికారం దిశగా సాగండి. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుల మతాలకు అతీతంగా దేశ శ్రేయస్సు దృష్ట్యా పనిచేస్తున్న వ్యక్తి, అలాంటి వాడు మీ కులంలో ఉన్నాడని గర్వంగా చెప్పుకోండి. అలాంటి పవన్ కళ్యాణ్ సమాజ హితం కోసం పనిచేస్తున్నవాడు మీ వాడని గర్వంగా చెప్పుకోండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ కులానికి కట్టేసి ఇలాంటి కుల నాయకులతో కంపేర్ చేసి చూడకండి. పవన్ కళ్యాణ్ సదుద్దేశాన్ని సమున్నత భావాలను అర్థం చేసుకోండి. కాపు యువత ఆయన దారిలో నడవండి, సమాజ హితానికి పాటుపడండి.